నమస్తే అంకిత్ గారు. నమస్తే సార్. చూడండి, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్, వాళ్ళ కుటుంబం, విజయమ్మతో సహా వీళ్ళంతా ఆస్తుల కోసం కొట్టుకుంటున్నారు. మరో పక్కన కడప జిల్లాలో ఇడుపులపాయలు, పులివెందుల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు కొట్టుకు చేస్తున్నారు. మరో పక్కన వైసీపీలో ఉన్న అగ్రనాయకులు మొత్తం అందరూ పక్క పార్టీల వైపు చూస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర నుంచి మొదలుపెట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కొడుకు గర్గర్కి కహాని అంటాడు జగన్మోహన్ రెడ్డి. దీన్ని ఇది వాళ్ళ కుటుంబంలో కాదు, వాళ్ళ పార్టీలోనే ఉంది గర్గర్కి కహాని. ధర్మాన ప్రసాద్, బొత్స సత్యబాబు మొత్తం సార్ అందరూ పార్టీ జంపు కొడతానికి విడుదల. వైఎస్ఆర్సీపీ పార్టీ గర్గర్కి కహాని ఖాళీ అయిపోతుంది. పక్కన కొంపల గొడవలు, నాయకుల మధ్యన గొడవలు, నాయకులందరూ జంపు కొట్టడం. కొంపలో కుంపటి. ఈ చూడండి, ఈ సందర్భంగా విజయమ్మ లేక ఈ కడప జిల్లాలో జరుగుతున్న గొడవలు, నాయకుల మధ్య జరుగుతున్న గొడవల్ని రాజీ చేయడానికి, బ్రోకరేజన్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా వెళ్తే, అదే టైంలో విజయమ్మ లేక రిలీజ్ చేయడం, జగన్మోహన్ రెడ్డి ఆ లేఖను చూసి జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి ఏడుపులే ఏడుపులు అంట. చూడండి ఒకసారి ఈ విషయం. వైసీపీ అధ్యక్షుడు జగన్ షర్మిల మధ్య ఆస్తుల వాటాల అంశం రాష్ట్రంలో తీవ్ర దుమారం లేపుతున్న వేళ మూడు రోజుల పర్యటన కోసం జగన్ ఇడుపులపై చేరుకున్నారు. పార్టీలో నేతల మధ్య అంతర్గత విభేదాలను పరిష్కరించడంపై ఆయన దృష్టి సారించిన సమయంలోనే విజయమ్మ బహిరంగ లేఖ రాయడం చర్చనీయాంశమైంది. తల్లి విడుదల చేసిన లేఖపై ఇడుపులపాయ గెస్ట్ హౌస్ లో జగన్ చాలాసేపు ఏకాంతంగా మదన పడినట్లు సమాచారం. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి చెక్ పెట్టేందుకు వైసీపీ అధిష్టానం చర్యలు చేపట్టింది. ఈ నియోజకవర్గంలో గత 5 ఏళ్ల నుంచి సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మధ్య అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇదంతా ఈ సోది మనకు అనవసరం. రామసుబ్బారెడ్డి గారు అంటే తెలుగుదేశం నుంచి వెళ్ళినోడు. అక్కడ సుధీర్ రెడ్డి మాజీ ఓడిపోయిన ఎమ్మెల్యే, రామసుబ్బారెడ్డికి ఇవ్వకుండా సుధీర్ రెడ్డికి ఇచ్చాడు. సుధీర్ రెడ్డి రామసుబ్బారెడ్డి కొట్టుకు చేస్తున్నారంట తెలుగుదేశం నుంచి. అప్పుడు జగన్ గారి దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ ఇలాగే సంకనాగుతున్నారు. అది వదిలేయండి. ఈ టైంలో ఈమె లేఖ రాసింది, ఈయన ఇడుపులపై గెస్ట్ హౌస్ లో కూర్చొని ఎంతో మదన పడ్డాడంట. మదన పడతామంటే మీకు అర్థమైంది కదా, ఏడుపులు పెడబబ్బులు, జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి, విజయమ్మ కొంప ముంచేసిందిరా బాబు, మొత్తం ఆస్తుల విషయాలన్నీ బయట పెట్టేసింది. ఎంతకాలం ప్రజలకు తెలియకుండా మనం దొబ్బేసిన లక్షల కోట్లన్నీ మొత్తం గుట్టు విప్పేసింది. ఇప్పుడు మన పరువు అంతా బజారుకి అయిపోయింది, మొత్తం ప్రజలకు అందరికి తెలిసిపోయింది. మనం ఇప్పుడు షమ్లాకి యలహంకలో కూడా వాటా ఉందంట. యలహంక మొత్తం ప్యాలెస్ షర్మిలాదంట, వాటా కాదు, యలహంక మొత్తం ప్యాలెస్ షర్మిలాదే అంట. సాక్షి పేపర్ షర్మిలాదేదంట. వైఎస్ రాజశేఖర రెడ్డి రాసిన ప్రకారం వీల్నామాలో భారతీయ సిమెంట్ షర్మిలాదే, భారతీయ సిమెంట్, సాక్షి పేపర్, యలహంక ప్యాలెస్ మొత్తం షర్మిలాయే అంట. అందుకనే ఈ విషయాలన్నీ బయటకు వచ్చేటప్పటికి భారతిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఏడుపుల పాయ, అది ఇడుపుల పాయ కాదు, ఏడుపుల పాయ. ప్రతి సంవత్సరం అక్కడ రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన రోజు వెళ్ళటం, వీళ్ళందరూ ఏడుపుల నాటకాలు ఆడటం, వచ్చేయటం ఆ ఏడుపుల పాయకి వెళ్ళి. ఇవాళ ఆ ఏడుపుల పాయలో నిజంగా కూర్చొని నిజంగా ఏడుస్తున్నారు. ఇవాళ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడల్లా దొంగ ఏడుపులు ఏడ్చేవాళ్ళు అక్కడ. ఇవాళ విజయమ్మ రాసిన లేఖతో జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి నిజంగానే పడి ఏడుస్తున్నారంట ఏడుపుల పాయలో. ఏడుగురు సందింటి కుటుంబం ఏడుపుల పాయలో, వాళ్ళ దరిద్రాలు చూడండి ఏ రకంగా ఉన్నాయో. రేపు 8వ తారీఖు ఏం జరిగిద్దో చూడాలి. ఇక కోర్టు ఏం తీర్పిచ్చిద్దో, కోర్టు కూడా అర్థమైపోద్ది. వీళ్ళు లక్షల కోట్లు దొబ్బిందంత ప్రజల సొమ్ము అని చెప్పి కోర్టు కూడా అర్థమైపోద్ది. కోర్టు ఇంకా ఏం కానీ కోర్టు ఇచ్చే తీర్పులు మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. రేపు ఏం తీర్పిచ్చిద్దో చూడాలి. అది కూడా ఇంకొకటి మీకు ఒకటి వినిపిస్తాను. సరస్వతి సిమెంట్స్ భూములు ఇచ్చిన రైతులు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఒకసారి వినిపిస్తాం మీకు. వాళ్ళ బాధ సార్, వాళ్ళ బాధ కడుపు మంట. కోట్లు ఖరీదు చేసే భూములు అయ్యి కడుపు మంట అందరికీ తెలుసు. మీ పిల్లలకు మంచి భవిష్యత్ ఇస్తామని ఆశలు కల్పించారు, మీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. 1-2 కాదు, ఏకంగా 1500 ఎకరాలు తీసుకున్నారు. ఇది జరిగి 17 ఏళ్లు దాటినా కనీసం పరిశ్రమకు శంకుస్థాపన కూడా చేయలేదు. దాంతో తమ భూముల్ని వెనక్కి ఇవ్వాలని పల్నాడు జిల్లా రైతులు డిమాండ్ చేస్తున్నారు. వైఎస్ఆర్ కుటుంబం తమను మోసం చేసిందని వాపోతున్నారు. 30,000 కోట్లు డివైడెడ్ బై 1500 సార్, ఎకరం 18 లక్షలు సార్. కావిడిగా ప్రభుత్వ పట్టా భూములు, ప్రభుత్వ పట్టా భూములు 18 లక్షలు ఉంది ఎకరం. ఎకరానికి 20,000 30,000 ఇచ్చి తీసేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి.
అప్పుడేదో 3 లక్షలు ఏదో రాజనగర్ మూడపాడ అప్పుడు 15 ఏళ్ళ కిందట అక్కడ 3 లక్షలు ఎందుకు ఉంటుందండి పట్టభూమి 15,000 20,000 ఎకరానికి ఇచ్చి తీసేసుకున్నారు వాటిని తీసేసుకొని 15 సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు ఫ్యాక్టరీ కట్టల వాళ్ళకి ఏం చెప్పారు సిమెంట్ ఫ్యాక్టరీ కడతాం మీకు అందరికి ఉపాధి ఇస్తాం ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పారు ఇప్పుడు వాళ్ళు కూడా ఏం తప్పుడు మాటలు ఏం మాట్లాడట్ల ఫ్యాక్టరీ కట్టి మాకు ఉద్యోగాలన్నా ఇవ్వండి లేదా మా భూములకి ఇప్పుడున్న రేటు ప్రకారం ఎకరానికి 18 లక్షలు చొప్పున మాకు ఇవ్వండి లేదా మా భూములు మాకు ఇచ్చేస్తే మేము సాగు చేసుకుని మా బతుకులు మేము బతుకుతాం వాళ్ళు చాలా న్యాయంగా అడుగుతున్నారు వాళ్ళకి ఎకరానికి 18 లక్షలు ఇచ్చేసి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇప్పుడు సున్నపురాయం ఉందో చూసారా అది మొత్తం కూడా ఏపీకి ఉపయోగపడే విధంగా వాళ్ళు పథకాలు రచిస్తే ఇంకా బాగుంటుంది ఏపీకి అమెజాన్ క్లౌడ్ వస్తుంది అమెరికాలో అమెజాన్ క్లౌడ్ సీఈఓతో మాట్లాడటం జరిగింది లోకేష్ గారు అన్ని పరిశ్రమల్ని తెచ్చి అక్కడ పెట్టొచ్చు ఆ 1500 ఎకరాల్లో ఒక పెద్ద సెజ్ ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ని ఏర్పాటు చేసి అక్కడ నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ కానీ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ కానీ వీటిని ఏర్పాటు చేయొచ్చు ఏదన్నా ఏపీ గవర్నమెంట్ కి ఉపయోగపడే విధంగా చేసుకుంటే ఇంకా మంచిది ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏం చేయక్కర్లా రైతులు పాపం ఆ డబ్బు కూడా అడగట్లా వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినా చాలు అంటున్నారు అక్కడ పరిశ్రమలు పెట్టి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించినా చాలు ఈ జగన్ గారి దగ్గర నుంచి ఆ భూములు మొత్తం స్వాధీనం చేసుకుని వాళ్ళందరు మొత్తం కుటుంబాన్ని బొక్కలో వేసి మొత్తం భూములన్నీ స్వాధీనం చేసుకొని అక్కడ పరిశ్రమలు పెట్టి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తే వాళ్ళందరూ పండగ చేస్తారు ఇది మొత్తం కూడా ఇప్పుడు మొత్తం చూస్తుంది ఎవరంటే పవన్ కళ్యాణ్ చూస్తున్నాడు అవును ఖచ్చితంగా ఇదే జరుగుతుంది చూడండి ఆ రైతులకి న్యాయం జరుగుతుంది అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా చెప్పగలను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఫుడ్ ఇండస్ట్రీస్ ఇవి పెట్టొచ్చండి అక్కడ అవి పెట్టినా చాలు అవి పక్కగా పక్క వ్యవసాయ భూములు లేదా పండ్ల తోటలు వేసి ఆ పండ్ల తోటలతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టి ఫారిన్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ముందు ఆ భూములు లాక్కోవాలి ఆ భూముల కోసమే కొట్టుకు వస్తున్నారు వీళ్ళందరూ 30 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళకి రాసుకున్నాడు మొత్తం క్యాన్సిల్ చేసేసి ఇప్పుడు సొమ్ము 30 ఏళ్ళు లీజ్ రాసుకున్నాడు ముందు మళ్ళీ దానికి రాసేసుకున్నాడు కృష్ణా నది వాటర్ RTMC 50 ఏళ్ళకి సరిపడ రాసుకున్నాడు వాటర్ ఆ భూములకి ఆడి బాబుగాడి సొమ్ము ఇదంతా ఆడి బాబుగాడి మొల్లి ఆడి ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా నవిలేశాడండి రాష్ట్రాన్ని ఇష్టారాజ్యంగా దోచేసుకున్నాడండి రాష్ట్రాన్ని ఇంకా సిగ్గులేని నా కొడుకులు కొంతమంది జై జగన్ జై వైఎస్ఆర్సీపీ జగన్ అన్నే మళ్ళీ సీఎం 2029లో 29 రాష్ట్రాల్లో ఇంత అపర కుబేరుడు సీఎం గా ఏ స్టేట్ లో లేడు ఇంత భయంకరంగా సంపాదించి ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టి నవ్విలేసి మింగేసి మళ్ళీ దానికి తల్లి సపోర్ట్ చూడండి లెటర్లు రాయటం ఇది నీకు ఇది నీకు ఇది చెల్లికి ఇది నీకు ఇది నీకు ఇది నాకు అంతా ఏసఐ చూసుకుంటాడు పాండి ఇజ్రాయెల్ వెళ్ళి మాట్లాడుకుందాం ఏంది నిజమేంటో తెలుసా ఈ రోజు ఆ రోజు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి కొట్టేసి వీళ్ళ కుటుంబానికి ఇచ్చిన ఆస్తులు గాని ఆ తర్వాత ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్ల కాలంలో దొబ్బేసి దోచేసుకున్న సొమ్ము గాని ఏది వీళ్ళ నాయకులు దోచుకున్నాయి పక్కన పెట్టండి కేవలం జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో దోచుకుంది అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి దోచుకుంది దాదాపు ఈ రోజు లెక్కేస్తే 35 లక్షల కోట్లు పైనే అంటే ఒక అమెరికా నగరాన్ని 3 సార్లు కట్టచ్చు అమెరికా నగరాన్ని 3 సార్లు కట్టచ్చు అంత సొమ్ముని వీళ్ళు దోచేసుకున్నారు వీళ్ళు ఇంకా సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కావాలని అడుగుతున్న కొంతమంది సన్నాసులు వాళ్ళు లక్షలు జీతాలు దొబ్బుతున్నారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గర లక్షలు జీతాలు దొబ్బుతున్నారు ఆ సన్నాసులు అందరూ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కావాలని చెప్పి కోరుకుంటున్నారు మీకు విషయం తెలుసా లేదు మీకు ఒక్క చిన్న మాట చెప్పాలా కోర్టులో జడ్జిల్ని హైకోర్టు జడ్జిల్ని సుప్రీంకోర్టు జడ్జిల్ని తిట్టారు కొంతమంది చూసారా అవునవును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన వాళ్ళు అవును వాళ్ళకి వాళ్ళ పార్టీ వాళ్ళు నెలకి 75,000 నుంచి 2 లక్షల జీతం కూడా ఇచ్చాడు దాదాపుగా 37 మంది ఉన్నారు అలాంటి వాళ్ళు 168 మంది 168 మంది ఏది జడ్జిల్ని తిట్టిన వాళ్ళు అవును వాళ్ళకి మళ్ళీ ఆ గవర్నమెంట్ చూడండి జీతాలు ఇవ్వటం ఒక బండ బూతులు తిట్టే రౌడీ షీటర్ కి గన్మెన్ లేయటం మళ్ళీ వాడు మాట మారుస్తున్నాడు ఇప్పుడు బోరుగడ్డ బిర్యానీ కావాలంట ఆడికి సార్ నాకు తెలిసి వాడిది రిమాండ్ నిన్నటితో అయిపోయింది 29తో అయిపోయింది మళ్ళీ రిమాండ్ తీసుకుంటారు మళ్ళీ
ఇవాళ మొత్తం వాడు చెప్పిన అబద్ధాలన్నీ కాదు సిద్ధం చేశారు. సత్యకుమార్ కేసు కూడా నమ్మదైంది కాబట్టి ఏమన్నా ఆ కేసులో ఏమైనా లోపలికి వెళ్ళాడేమో అని నేను అనుకుంటున్నాను. లోపల వేస్తారు, లోపలికి వెళ్ళా. మళ్ళీ వీడు బయటకు ఒకవేళ కోర్టు నుంచి బెయిల్ మీద బయటకు వస్తే వీడు వెంటనే మళ్ళీ అరెస్ట్ చేసి మళ్ళీ రిమాండ్ కి పెడతారు, మళ్ళీ జైల్లో తోస్తారు. బిర్యానీ కావాలంట, బిర్యానీ కావాలంటాడికి నిన్న నాకు బిర్యానీ పెట్టమని చెప్పి పోలీసుల్ని గదమాయించాడంట. అదే మా ఇంటి దగ్గర నుంచి అన్నా తెప్పించండి అని చెప్పి. ఇప్పుడు ఈ వైఎస్ఆర్ సిపి ఇంకా ఇంత దోచుకుంటున్నా, జగన్మోహన్ రెడ్డి ఇన్ని లక్షల కోట్లు దొబ్బేసిన, ఇంకా జగనే కావాలనుకున్న జగనే కావాలంటున్న సన్నాసులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోవాలి. ఆ సన్నాసులు వివరాలు కొన్ని మీకు చెప్తా నేనండి. సాయి నందిని టెక్నో క్రియేషన్స్, వ్యూస్ యాడ్స్, శ్లోక ఎంటర్టైన్మెంట్స్, మధు డిజిటల్ డైరెక్టర్, 175,000 వ్యూస్ యాడ్స్, శ్లోక ఎంటర్టైన్మెంట్స్. వీళ్ళకి సిఎఫ్ఎంఎస్ ద్వారా ఎన్ని కోట్ల రూపాయలు వెళ్ళాయి, ఈ కంపెనీలు ఎవరివి, డబ్బులు ఎక్కడి నుంచి వెళ్ళాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, విచారణ జరుగుతుంది, విచారణ జరుగుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అగ్గి పుల్ల, సబ్బులు, పంచదార, నూనె, చెప్పులు కొనుక్కున్న వాటి మీద కట్టిన పన్నులతో మీరు మీ సోషల్ మీడియా బుల్లింగ్ చేసే వాళ్ళకి జీతాలు ఇచ్చి 2 లక్షలు 3 లక్షలు, మధు అనే అతనికి 175,000 హెచ్ఆర్ఏ ఏమిటి, ఇదంతా ఎక్కడ పోతున్నాం మనం? ఇన్ని జీతాలు ప్రజల నుంచి ఇచ్చి సాయినాథ్ రెడ్డి అనే అతను చీఫ్ జనరల్ మేనేజర్ టెక్నికల్ 80,000 ఇస్తున్నారు. లాస్ట్ ఈ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇచ్చారు, తీసుకుంటున్నాడు స్టిల్. ఈయనే మొత్తం చక్రం తిప్పింది ఆ 4 ఏళ్ళు కూడా. సతీష్ 75,000 కంటెంట్ డెవలపర్, మధు డిజిటల్ డైరెక్టర్ 175,000. నా దగ్గర వీళ్ళ అపాయింట్మెంట్లు, పే స్లిప్లు కూడా ఉన్నాయి. వీళ్ళు ఎవరయ్యా అంటే వీళ్ళల్లో కొంతమంది జడ్జిల్ని తిట్టి జైలుకి వెళ్ళిన వాళ్ళు, జడ్జిల్ని తిట్టిన వాళ్ళు. చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, ఇళ్లలో ఆడవాళ్ళని తిట్టి బెదిరించి పిచ్చి కామెడీ చేసి బూతులు తిట్టిన వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీతాలు ఇచ్చారు. వీళ్ళు పెయిడ్, ప్రభుత్వం పెయిడ్. నేను కట్టిన పన్నుల ద్వారా వాళ్ళు జీతాలు తీసుకుని నన్నే తిడుతున్నారు ప్రజల్ని. ఏం తమాషాలా, ఎట్టకారమా? అక్కడ సొంత తల్లి, సొంత చెల్లి ఆస్తుల విషయంలో మాట్లాడితే, ఆ వార్తలు బయటకు వస్తే మీరెందుకు గింజుకుంటారు? మీకేం సంబంధము? అవే మీ మార్ఫింగ్ కాదు కదా. పాత వీడియోలు తెచ్చి అయి తెచ్చి ఇది తెచ్చి ఉగ్గు పాల నుంచి కక్కిస్తా పాత వీడియోలు తీయడం అనే సంస్కృతి మొదలు పెడితే మామూలుగా ఉండదు వ్యాపారం. పెయిడ్ ఆర్టిస్ట్లు పేటిఎం బ్యాచ్ కామెంట్ చేయడం. ఇన్ని లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి దుబ్బేస్తున్నా కూడా జగనన్నే సీఎం కావాలని అడుగుతున్న సన్నాసులు ఎవరంటే వీళ్ళే. వీళ్ళే ఒక్కోటి 30-40 అకౌంట్లు రన్ చేస్తా, జగనన్నే సీఎం కావాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. వాళ్ళు అడగటంలో తప్పు లేదు ప్రజల్ని, ఎందుకంటే లక్షల లక్షల జీతాలు తీసుకుంటున్నారు. ఒక్కొక్కళ్ళకి 1.5 లక్షలు 2 లక్షలు 3 లక్షలు ఏం సార్ ఆ జీతాలు, ఏం చేశారని? రాష్ట్రాన్ని ఏం చేద్దామని ఆ జీతాలు వీళ్ళకి? జడ్జిల్ని తిట్టినందుక, చంద్రబాబు గారిని బూతులు తిట్టినందుక, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, బ్రాహ్మణి గారిని, భువనేశ్వర్ గారిని బండబూతులు తిట్టినందుక వాళ్ళకి జీతాలు. రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని కోసం 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులు రోడ్డు ఉన్నబడి ధర్నాలు చేస్తంటే దాని గురించి పట్టించుకోవటం మానేసి నా కొడుక్కి నా కూతురికి ఏ దిష్టి తగిలిదా అని చెప్పి అసలు బండ బూతులు వస్తున్నాయి సార్. ఆ రాసిన లెటర్ చూస్తుంటే కడుపు మండిపోతుంది. మళ్ళీ తిట్టకూడదు మహిళలు, వీళ్ళు చేసే పనులు ఏం పనులు సార్ అయ్యి? నీ కొడుకు మీద ఉన్న కేసుల గురించి చెప్పమ్మా, ఎందుకు 16 నెలలు జైల్లో ఉన్నాడు, ఎందుకు 3 ఏళ్ళుగా ఎందుకు వాయిదాకి వెళ్ళట్లేదు? ఇప్పుడు చూడండి, ఆడ మేమేమీ దోపిడీలు చేయలేదు, దొంగతనాలు చేయలేదు, ఇవన్నీ తప్పుడు కేసులు, కాంగ్రెస్ వాళ్ళును సోనియా గాంధీ పెట్టిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ ఎప్పుడు అంటా ఉంటారు కదా, వాడు ఆ పొర వాళ్ళు కాపాడుతూ ఉంటాడు. మరి ఇప్పుడు ఈవిడ ఇన్ని లక్షల కోట్ల ఆస్తులు గురించి, వాటాల గురించి కొట్టుకుంటున్నారు కదా, ఇప్పుడు అవన్నీ నిజమని చెప్పి తేలిపోయినట్టే కదా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దొంగతనం చేసినట్టే కదా అవన్నీ ఆస్తులన్నీ. యలహంక ప్యాలెస్ ఎన్ని ఎకరాలు సార్? యలహంక ప్యాలెస్ 4 ఎకరాలు. ఎంత ఎకరం ఎంత ఉంటది?
ఎకరం ఎంత లేదన్నా కానీ 20 కోట్ల పైన ఉంటుంది. ఎట్లా వచ్చినాయి సార్ ఆ డబ్బు? వాళ్ళ కుటుంబానికి ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పండి. చిన్నదే అనుకోండి, జగన్మోహన్ రెడ్డిది కాదు, ఎక్కడ తెచ్చి కట్టారు, ఏ వ్యాపారం చేశారు, వాళ్ళకి ఏ వ్యాపారాలు? ఇది నన్ను కాదు, జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్. కొంతమంది సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి మీద తప్పుడు కేసులు పెట్టారు, ఆయన ఏ తప్పుడు పనులు చేయలేదు, ఏం దోచుకోలేదని. జగన్ అన్న గ్రేట్, జగన్ అన్న సూపర్, జగన్ అన్న పులి సింహం అంటూ ఉంటారు కదా, ఆ సన్నాసులను అడగండి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? పులివెందులు పులి అంటున్నారు. తెలంగాణలో మీరు ఎందుకు పోటీ చేయలేదు అని చెప్పి అడిగితే, ఆ వద్దు, అక్కడ కేసీఆర్ ఉంటాడు, మన ఆస్తులు ఉన్నాయి, వద్దు అన్నాడు. పులివెందులు పులివి, ఢిల్లీ గోడల్లో బదలు కొట్టావు నువ్వు, సోనియా గాంధీని ఎదిరించావు నువ్వు, మరి ఎందుకు భయపడుతున్నావు కేసీఆర్ చూసి? ఏ అక్రమం చేయలేదు అంటాడు జగన్మోహన్ రెడ్డి. బ్యాచ్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఏ అక్రమాలు చేయలేదు అంటారు. మరి ఇన్ని లక్షల కోట్ల ఆస్తులు, విజయమ్మ చెప్తున్న లక్షల కోట్ల ఆస్తులు నిన్న బయటకు వచ్చినాయి అన్ని. మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించింది నువ్వు కాదా? ఇది చెప్పింది పానుగంటి చైతన్య కాదా? బోరుగడ్డ అనిల్కి గన్మెన్లు ఇచ్చింది నువ్వు కాదా? కాస్ట్లీ కారు ఇచ్చింది నువ్వు కాదా? పడవలు వదలటానికే కారణం ఇన్ని కేసులు. సరస్వతి పవర్ ప్లాంట్ కి సంబంధించిన భూముల్ని రైతులందరూ తిరిగి ఇచ్చేయండి మాకు, లేదంటే మాకు సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టి ఉద్యోగాలు ఇవ్వండి, లేదంటే ఎకరానికి 18 లక్షలు ఇవ్వాలి. చాలా న్యాయం. ఇప్పుడు ఆ భూములు జగన్ అంటున్నారు కదా, నా చిన్న డౌట్ వచ్చింది, ఆ భూములు జగన్ అంటున్నాడు కదా, ఇప్పుడు జగన్ దగ్గరకు వెళ్ళారా ఆ రైతులు, పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్ళారా, ఒక్క మాట చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చారు ఇప్పుడు అందరూ, ఇప్పించండి ఆ భూములు ఆడి దగ్గర. ఎందుకంటే ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు అవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తుంది పవన్ కళ్యాణ్. మొత్తం అవి కూడా లీజ్ మొత్తం 30 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళకి పెంచుకుంటా పోయాడు, మొత్తం క్యాన్సిల్ చేసేసి. వాళ్ళకైతే న్యాయం జరుగుతుంది, ఎకరానికి ఎంత రావాలో, లేదంటే ఆ కుటుంబంలో ఒక ఉద్యోగం ఇవ్వటమో ఏదో విధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే చేస్తారు అని చెప్పి నేనైతే చెప్పగలను. జగన్మోహన్ రెడ్డికి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వటం ఖాయమంటారు పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళ ఆస్తులు వాళ్ళకి ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్ అంతే. ఇప్పుడు వీళ్ళ నాన్న బతికుండగా ఇది దొంగల సొమ్ము, జాగ్రత్త పంచుకోండి అని చెప్పి ఇచ్చాడు. ఇవేమో కోర్టుకు వెళ్ళేసరికి ఇప్పుడు అన్ని బయటపడ్డాయి. ఇప్పుడు పంచకుండా ఉంటాడా? ఈయన ప్లాన్ ఏంటంటే అవి కూడా కొట్టేద్దాం, అధికారం లేకపోతేనే ఇలా కొట్టేద్దామని చూస్తున్నాడు. ఏది సరస్వతి భూములు, మరి అధికారం ఉంటే వైజాగ్ 25,000 ఎకరాలు, దాని పరిస్థితి ఏంటో నాకు భయం వేస్తుంది సార్. ఓకే చూద్దామండి, మరిన్ని వివరాలు వచ్చినాక మళ్ళీ వీడియో చేద్దాం. ఓకే సార్.